శ్రీ కథా సుధా ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతలందరికీ నమస్కారం నా పేరు దేవి మాంత్రిక దేవి ఆడియో నవల రెండవ భాగం ఈ నవలని రాసిన వారు కిరణ్ కుమారి గారు మరి రెండవ భాగానికి వెళ్ళే ముందు ఇంతవరకు జరిగిన కథ ఒక రాజదంపతులకు జయంతుడనే కొడుకుంటాడు అతను చంద్రమోహనుడు అనే మంత్రి కొడుకు వేటకు వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన జింక కనిపిస్తుంది ఆమె తనకు తన చెలికి శాప విమోచనం చేయమని ఆ యువరాజును వేడుకుంటుంది ఇంద్రుడి కుమార్తెైన జయంతి తన చెలి అని వారు విహారం చేస్తున్న సమయంలో ఒక చెట్టుకు పువ్వులు కోసుకుందామని ఆ చెట్టు మొదల దగ్గర ఎక్కినప్పుడు అక్కడ ఒక పొట్టు ఉంటుంది ఆ పొట్టలో ఉన్న ముని వల్ల ఆమె శపించబడుతుంది ఆ శాప విమోచనం జరగాలంటే నీ వంటి రాజకుమారుడే చేయాలని అడుగుతుంది ఆ వింత జింక దానికి ఒప్పుకొని యువరాజు బయలుదేరుతాడు ఇంకా కథలోకి వెళ్దామా ఆ పువ్వు సప్త ఋషుల చేత అగ్ని సరస్సులో ప్రపంచ శ్రేయస్సు కోసం సృష్టించబడింది ఆ మహాకార్యానికి బయలుదేరబోయే రాజపుత్రుడికి దైవబలం ఉంటుంది దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ విషయము నీ తల్లిదండ్రులకు చెప్పడానికి నీ స్నేహితులను పంపించి నువ్వు నా శాప ఫలితం అనుభవించడానికి వెళ్ళు తల్లి నీ భవిష్యత్తు ప్రయోజనం కోసం నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి అని శాప విమోచనాన్ని అనుగ్రహించి ఆ ముని మమ్మల్ని దీవించి తను మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మా జయంతి తనకు జరిగిన ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయమని మా స్నేహితులకు చెప్పాము కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్న వాళ్లను ఓదార్చి శాప ఫలితం అనుభవించడానికి నాతో కలిసి ఈ పంపా సరోవర ప్రాంతంలో పొదరింటి దగ్గరకు వచ్చింది వెంటనే మేమిద్దరం విగ్రహ రూపాలుగా మారిపోయాం ఇప్పుడు నాలో ఆ మహర్షి యొక్క సంకల్ప శక్తి ప్రవేశించింది నాకు ఈ విచిత్ర రూపాన్ని ఇచ్చి మీ దగ్గరికి పంపించింది జరిగిందంతా మీకు చెప్పాను ఇక నాకు మళ్ళీ విగ్రహ రూపం ఏర్పడుతుంది మీరు ఎంతో దయగలవారు మీరు మా జయంతిని ఈ శాప విమోచనం కలిగేలాగా చేస్తారని అనుకుంటున్నాను నేను చెప్పవలసిందంతా చెప్పాను ఇక మీ ఇష్టం అని చెప్పి చిత్ర దీనంగా జయంతి విగ్రహం దగ్గరికి వెళ్ళి తను కూడా విగ్రహంగా మారిపోయింది జయంతుడు ఆ విగ్రహాలను అలాగే కొంచెంసేపు చూస్తూ ఉండిపోయాడు ఆలోచనతోటి స్వర్గాన్ని పాలించే దేవేంద్రుడు పుత్రికకు ఏర్పడిన ఈ దురవస్థ తన వల్ల తొలగిపోతుందని శాపం ఇచ్చిన మహర్షి చెప్పడంతో ఆంతర్యం ఏమిటో అతడికి అర్థం కాలేదు తాను ఒకనొక సామాన్య మానవ రాజకుమారుడు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న జంబూద్వీపానికి ఎలా వెళ్ళాలి ఏ అతీత శక్తుల సహకారం వల్ల తాను ఈ కార్యభారాన్ని సాధించగలడు అయినా తన మీద విశ్వాసం పెట్టుకుని చిత్ర తనను తీసుకొచ్చింది దేవేంద్రుడి గారాల పుత్రికైన జయంతికి శాప విమోచనాన్ని తాను కలిగించి తీరాలి ఇది సృష్టి తన మీద మోపిన బాధ్యత మరి తన తల్లిదండ్రులు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు తను కనిపించకపోవడం గురించి వివరాలు తెలియక వారెంత కుమిలిపోతున్నారో అసలు ఈ దేవరహస్యాన్ని తన ప్రాణమిత్రుడైన చంద్రమోహనుడితో కూడా చెప్పకూడదు చెబితే అతడు తన ప్రయాణానికి ఎంతమాత్రం అంగీకరించడు ఏమైనా ఈ సాహస కార్యంలో తను ఒక్కడే ప్రయాణించాలి తనకి ఎటువంటి కష్టం ఎదురైనా సరే తన శక్తి సామర్థ్యాలను ధారపోసి జయంతికి శాప విమోచనం కలిగించాలి ప్రయత్నం వల్ల శక్తి సామర్థ్యాల వల్ల మానవుడు సాధించలేంది అంటూ ఏదీ లేదు దేవలోకాలను కలతపెట్టే రాక్షసులను హతమార్చి ఆ లోకాల వారిని రక్షించగలిగింది అర్జునుడే కదా అతను మానవుడు కాదా చివరి ఆలోచన జయంతుడికి 1000 ఏనుగుల బలాన్ని కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది అక్కడి నుంచి బయలుదేరి బయటికి వచ్చాడు దగ్గరగా ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకును కోశాడు దాని మీద ఏదో రాశాడు దాన్ని బాణానికి కట్టి భుజం నుంచి ధనస్సు తీసుకుని ఎదురుగా దృష్టిని సారించాడు పంపా సరోవరానికి దగ్గరగా ఉన్న సైనికుల గుడారం స్పష్టంగా కనిపించింది ఆ గుడారానికి ముందున్న చెట్టుకి
తన బాణం వెళ్ళి గుచ్చుకునేలాగా బాణాన్ని వదిలాడు. బాణం రివ్వున ముందుకు దూసుకుపోయింది. జయంతుడు విల్లుని భుజానికి తగిలించుకొని తన గుర్రం దగ్గరికి వచ్చాడు. గుర్రం మీద ఎక్కి ముందుకు దూకించాడు. తెల్లవారింది. సైనిక గుడారంలో నిద్రిస్తున్న చంద్రమోహనుడు నిద్ర లేచాడు. అప్పటికే కొంతమంది భటులు అతడి పాన్పు దగ్గరగా వచ్చి చేతులు కట్టుకొని ఉంచున్నారు. చంద్రమోహనుడు తన పాన్పు పక్కన జయంతుడు లేకపోవడం చూసి ఆశ్చర్యపోతూ యువరాజుగారేరి అని అడిగాడు. చిత్తం, మేము కూడా ఆ విషయమే ఆలోచిస్తున్నాం. ఏ నిర్ణయానికి రాలేక తమతో మనవి చేయడానికి ఇక్కడ వేచి ఉన్నాం. యువరాజుగారికి స్నానాదులు ఏర్పాటు చేసి వచ్చి చూస్తే వారు పాన్పు మీద లేరు. ఏమీ తోచక అలా బయట తిరుగుతున్నారేమోనని గుడారం చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వెతికాం. చివరికి వారి ఆయుధాలు కానీ గుర్రం కానీ కనిపించకపోవడంతో కంగారు పడి మీకు చెప్పడానికి ఇలా వచ్చాం అన్నాడు ఒక భటుడు. పిడుగుపాటు వంటి ఆ మాటలు వినగానే చంద్రమోహనుడు పాన్పు నుంచి దిగ్గున లేచాడు. భటులు చెప్పినట్టు యువరాజు ఆయుధాలని గుడారాల బయట గుర్రం కానీ లేకపోవడం అతడికి మరింత ఆందోళన ఎక్కువైంది. ఏమయ్యాడు? ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? అంత అవసరం ఏమొచ్చింది అని చంద్రమోహనుడు పిచ్చివాడిలా గొణుక్కోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఒక భటుడు ఎదురుగా ఉన్న ఒక చెట్టు కేసి చూసి, మహామంత్రిపుత్ర, అదిగో ఆ చెట్టు మొదలు దగ్గర ఏదో బాణం ఉంది, చూడండి అన్నాడు. చంద్రమోహనుడు కూడా చెట్టు కేసి చూసి ఆశ్చర్యంతో, భద్రా, నువ్వు వెళ్ళి ఆ బాణాన్ని ఇలా తీసుకురా అన్నాడు. ఆ భటుడు వెళ్ళి ఆ బాణాన్ని తీసుకువచ్చి చంద్రమోహనుడికి ఇచ్చాడు. బాణం కిందగా కట్టబడిన ఆ పత్రాన్ని తీసుకుని ఆ భటుడు అందరూ వింటుండగా గట్టిగా చదవడం ప్రారంభించాడు. ప్రియమిత్రుడు చంద్రమోహనుడికి, మిత్రమా, రాత్రి నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ తర్వాత ఇంచుమించు ఆ కలలో గోచరించిన సంఘటన లాంటిది కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని నీకు నేను తిరిగి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. అంతవరకు నువ్వు నా కోసం కంగారు పడవద్దు. ఒకనొక దేవరహస్యాన్ని తెలుసుకోవడానికి నేను జంబూద్వీపానికి వెళ్తున్నాను. ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. నా కార్య సాధనకు దేవుడు కూడా తోడపడతాడని నమ్మకం నాకు ఉంది. ఇక నా కోసం విచారించవద్దని నా తల్లిదండ్రులకి మనవి చెయ్యి. అతి విచిత్రమైన పని భగవంతుడు నా మీద మోపినందుకు నేను వెళ్తున్నాను. నువ్వు మన భటులను తీసుకుని వెంటనే రాజధానికి వెళ్ళు. నేను కార్యసాధకుడనై వస్తాను. ఇట్లు మీ మిత్రుడు జయంతపాలుడు, స్వర్ణపుర యువరాజు. చంద్రమోహనుడు ఆ ఉత్తరం పూర్తిగా చదవగానే భటులు ఆహాకారాలు చేశారు. అయ్యో మిత్రమా, మా మీద ఇంత దయమాలి ఎందుకు ప్రవర్తించావయ్యా? నువ్వు లేకుండా మేము రాజధానికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళగలుగుతాము? నీతో పాటే మేము వచ్చేవాళ్ళం కదా. ఆ జంబూదీపం ఎక్కడుందో ఏమో అని చంద్రమోహనుడు పరిపర విధాల విచారించసాగాడు. చివరకు అతడు ఒక నిర్ణయానికి వచ్చి భటులకు రాజధానికి వెళ్ళమని చెప్పి తమ యువరాజుగారితో తిరిగి వస్తానని శపథం చేసి అక్కడి నుంచి బాధతో గుర్రమెక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. జయంతుని గుర్రం అడవులను, కొండలను, పల్లెలను, పట్టణాలను దాటుకుంటూ మొదటి సముద్రమైన దక్షిణ సముద్రం వైపు ప్రయాణిస్తూ నెల రోజుల తర్వాత ఒక భయంకరమైన అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవిలో వెళ్తుండగా ఒక కాళికాలయం కనిపించింది. అప్పటికే రాత్రి కావడం వల్ల ఆ ఆలయంలో విశ్రాంతి తీసుకుందామని గుర్రాన్ని అటుకేసి నడిపించాడు. అలా కనిపించిన దృశ్యాలు ఆ తర్వాత జయంతుడు కాళికాలయంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక కపట సన్యాసి అతడికి కనిపించడం, తనను బలిపెట్టబోయే సమయంలో తనే యుక్తిగా ఆ సన్యాసిని బలిపెట్టి కాళికామాత వల్ల దివ్య విద్యలు సంపాదించడం, ఆ తర్వాత ప్రయాణం, దక్షిణ సముద్ర తీరం చేరడం, ఆ దాపునే ఉన్న బ్రహ్మాండమైన మర్రి చెట్టు మీద ఒక భయంకరమైన కొండ చిలవకు ఒక పక్షికి జరిగిన మహాభయంకరమైన పోరాటంలో ఆ పక్షి గాయపడి కొస ఊపిరితో కింద పడిపోతుంది. వెంటనే కాళికాదేవి వరప్రసాదంతో తను పొందిన శక్తులలో ఒకటైన పరకాయ ప్రవేశ విద్యలో తన శరీరాన్ని మర్రి చెట్టు త్వరలో భద్రపరిచి ఆ పక్షి శరీరంలోకి యువరాజు ప్రవేశిస్తాడు. ఆ పక్షి ఆ సర్పంతో భయంకరంగా పోరాటం చేస్తుంది.
ఆ సర్పాన్ని ఆ యువరాజు హతమారుస్తాడు. ఆ కొండచిలువ మరణించిన ప్రదేశంలో ఒక దేవకన్య కనిపిస్తుంది. ఓ యువరాజా, నాకు శాప విమోచనం కలిగించావు కాబట్టి ఇదిగో నేను నీకు ఒక హారాన్ని ఇస్తున్నాను. ఈ హారాన్ని పట్టుకుని మదన మంజరి అని తన పేరు తలుచుకుంటే మరుక్షణం ప్రత్యక్షం అవుతానని చెప్పి జయంతుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోవడం. ఆ పక్షి రూపంలోనే జయంతుడు సముద్రం మీదుగా ప్రయాణించడం మొదలైన దృశ్యాలు వివరంగా కనిపించాయి. అంతటితో యోగి సంకల్పశక్తి ఆగిపోవడంతో మహారాజుకు మహారాణికి సేనాధిపతికి ఆ దృశ్యాలు చెదిరిపోయాయి. అంతవరకు ఉత్కంఠంతో తమ కుమారుడి వివరాలు తెలుసుకున్న మహారాజు యోగీంద్రుణ్ణి ఉద్దేశించి, స్వామి, మీ దివ్య దృష్టి వల్ల మా పుత్రుణ్ణి గురించి కళ్ళెదుటగా జరిగిన విషయాలు తెలుసుకోగలిగాం. మా చిరంజీవి వేటకు వెళ్ళినవాడు వెళ్ళినట్టు మాయమవడంలో ఇంత దేవరహస్యం ఎమిడి ఉందని, అటువంటి గొప్ప కార్యాన్ని సాధించడానికి వెళ్ళాడని ఊహించలేకపోయాం. అయినా ఇప్పటికీ మా మనసులు కీడు శంకిస్తూనే ఉన్నాయి. 7 సముద్రాల అవతలకు వెళ్ళి జంబూ ద్వీపంలోని ఆ పుష్పాన్ని మా చిరంజీవి తీసుకొచ్చి దేవేంద్రుడి కూతురికి శాప విమోచనం కలిగించగలడా అని అంతకంతకు మాకు భయంగా ఉంది. మహారాజా, మీ కుమారుడికి సంక్రమించిన దివ్య విద్యలు మామూలువి కావు. వాటి వల్ల ఆ చిరంజీవి ఎంతటి కార్యానైనా సాధించగలడు. ఇక విచారం విడిచిపెట్టి ఆ చిరంజీవి శ్రేయస్సు కొరుతూ కాళికామాతను పూజించండి. దయగలిగిన ఆ జగన్మాత వల్ల మీకు పుత్రదర్శనం కలుగుతుంది. అంతెందుకు, నేను శపించిన గంధర్వకన్యకు మీ కుమారుడి వల్ల శాప విమోచనం కలిగిందా లేదా ఆ దృశ్యాన్ని మీరు కళ్ళారా చూశారు కదా, ఇంకా ఆందోళన ఎందుకు? జయంతికి శాపమిచ్చిన మునీంద్రుడి వాక్కు కూడా ఫలిస్తుంది అన్నాడు. మహారాజు, మహారాణి, మంత్రి, సేనాని, అంతవరకైనా జయంతుణ్ణి గురించిన వివరాలు తెలుసుకున్నందుకు సంతోషిస్తూ యోగీంద్రుడికి మరొక మారు నమస్కరించి బయలుదేరారు. ఆ లేడీ చెంగు చెంగున గంతులు వేస్తూ గుడారానికి ఎదురుగా పరిగెత్తుకు వస్తుండడం చూసి రాజకుమారి అలాగే నిల్చుండిపోయింది. పొద్దున్నే సూర్యకిరణాలు ఆ లేడీ శరీరం బంగారపు నీటిలో మునిగి వచ్చినట్టు ప్రకాశిస్తోంది. అది చెవులు రిక్కించుకొని చిన్న చిన్న పొదలను పుట్టలను దాటుకుంటూ క్రమంగా గుడారానికి చేరువ అవుతుండడం వల్ల దాని మొహంలో గోచరిస్తున్న ఆనందాశ్చర్యాలు గమనిస్తూ తాను కూడా ఆ లేడీకి ఎదురుగా నడిచింది రాజకుమారి. ఆ లేడీ దగ్గరికి రాగానే రాజకుమారితో తనకెంతో చనువు ఉన్నట్లు ముఖాన్ని ముందుకు సాచింది. ఆమె ఆ లేడీని మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకొని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. నాన్నగారు, ఈ లేడీ ఎంత అందంగా ఉందో చూడండి, దీని శరీరం అచ్చంగా బంగారంతో చేసినట్లుంది కదూ అంది రాజకుమారి తండ్రితో. మంత్రి ఆ లేడీనే చూస్తూ, అవును మహారాజా, ఇది మన లోకానికి చెందిన లేడీలా లేదు, ఏ దేవలోకానికో చెందినట్లుగా ఉంది. దేవలోకాలకు చెందినదైతే ఇలా భూలోకానికి ఎందుకు వస్తుంది మంత్రి గారు? అసలు బంగారు లేడీని గురించి మనం రామాయణంలో విన్నాం కానీ ఎప్పుడైనా చూసామా? ఇదేదో మాయగా ఉంది, దీని దగ్గరకు చేర్చడం అంత మంచిది కాదేమో అన్నాడు సేనాధిపతి. లేడీ అతని వైపు చురుగ్గా చూసింది. రాజకుమారి ఆ లేడీ ముఖాన్ని ముద్దాడుతూ, సేనాని, తమ దృష్టి వక్రించినట్లుందే, ముద్దులు మూటగట్టే ఈ లేడీని గురించి మాయాగీయ అంటున్నారు అంది. సేనాధిపతి అంతలోనే సర్దుకుని, అలా కాదు అమ్మాయి గారు, ఆశ్చర్యకరమైన వస్తువు కానీ ప్రాణి కానీ కనపడినప్పుడు నాకేమిటి, ఎవరికైనా ఇలాంటి అనుమానమే రావచ్చు. అలనాడు సీతాదేవి ఇలాంటి బంగారు లేడీ కోసం ముచ్చటపడే కదా అన్ని కష్టాలు అనుభవించింది అన్నాడు చిన్నగా నవ్వుతూ. మంత్రి సేనాధిపతి మాటలకు విసుగు చెందుతూ, అబ్బబ్బా, అమ్మాయి గారు ముచ్చటపడి చేరదీసుకున్న ఈ లేడీని గురించే అలాంటి అమంగళ వాక్యాలు ఎందుకయ్యా? పోనీ, నువ్వన్నట్లు ఈ బంగారు లేడి నీకు ఆశ్చర్యమైనదైనా ఈ ప్రపంచంలో ఆశ్చర్యకర సంఘటనలు ఎన్ని జరగడం లేదు, వాటిలో ఇది ఒకటి అన్నాడు. అవునవును, ఏది ఏమైనప్పటికీ ఉదయాన్నే ఈ బంగారు లేడి లభించడం చాలా శుభసూచకంగా భావిస్తున్నాం మేం అన్నాడు మహారాజు కూడా. ఆ లేడు వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ,
ఆ తర్వాత అప్పటి లేడీ రాజకుమారికి బాగా మచ్చికైనట్లు తన అందమైన నోటితో ఆమె చేతులను ఆప్యాయంగా ఉణకసాగింది. ప్రభు, మనం మీ అన్నయ్య గారైన కీర్తిపాల మహారాజు గారి రాజధానికి వెళ్ళి 4-5 రోజులైంది. ఇప్పటికే కొన్ని రాజకార్యాలు పౌర కార్యాలు పేరుకుపోయి ఉంటాయి. రాత్రి వేళ ప్రయాణం సాగించడం మొదలుకొని ఈ అడవిలో విశ్రాంతి కోసం ఆగాం. ఇక మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది అన్నాడు మంత్రి. అలాగే చేద్దాం. అక్కడి నుంచి మన రాజధాని ఇంకా ఆమడ దూరంలో ఉంటుంది. మధ్యాహ్నానికి మనం ఊరు చేరుకుంటాం అన్నాడు మహారాజు. చిత్తం అన్నాడు మహామంత్రి. రాజకుమారి పెదనాన్నగారి ఊరు నుంచి తిరిగి వస్తూ ఒక అడవిలో ఉన్న విచిత్రపు లేడిని తీసుకువచ్చిందని, దాని ఒంటి రంగు మామూలు లేళ్లలా కాకుండా అచ్చంగా బంగారు రంగులో ఉందని శ్రీరంగపట్టణం అంతా వ్యాపించింది. తమ రాజపుత్రి తీసుకువచ్చిన బంగారు లేడిని చూడడానికి ప్రజలు తండోపదండాలుగా రాజమందిరానికి వచ్చారు. మహారాజుగారు మంత్రిగారు పురజనుల ఉత్సాహాన్ని చూసి ఆ బంగారు లేడిని రాజమందిరపు ఆవరణలో వారం రోజులు ఉంచి అందరూ చూడ్డానికి ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఆ బంగారు లేడిని రాజకుమారి ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకొని మురిసిపోతూ ఉండేది. ఆ లేడి కూడా రాజకుమారిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకనాడు కోట ఉత్తర ద్వారం పైకప్పు విరిగి కొంతవరకు కింద పడింది. ద్వారం మీద గచ్చు కింద అమర్చబడిన కొన్ని ఇనుప కమ్ములతో పాటు కళ్లకు మెరుమిట్లు గొలిపే నవరత్నాలు బంగారు కణికలు కింద పడ్డాయి. ద్వార సంరక్షణాధికారి అవన్నీ మోసుకొని తమ దగ్గరికి తెస్తున్నాడు అని విన్నవించాడు. ఆ సమయంలో రాజకుమారి బంగారు లేడితో కూడా తండ్రి దగ్గరే ఉంది. మహారాజు ఆ భటుడి మాటలకు ఆనందాశ్చర్యాలతో తల ఊగించాడు. వెంటనే మంత్రిగారిని ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఆ భటుడు వెళ్ళాక కాసేపటికి కోట ద్వార రక్షక భటులు కొంతమంది భటుల చేత కొన్ని మూటలను మోయించుకుంటూ అక్కడికి వచ్చి మహారాజుకు నమస్కరించారు. అప్పుడు కూడా ఒక భటుడి వెంట మంత్రి కూడా అక్కడికి రావడం వల్ల మంత్రి చిరునవ్వుతో అతన్ని చూస్తూ, ఏమయ్యా, మన కోట ద్వారాలు రత్నాలను బంగారాన్ని కురిపించడం ప్రారంభించాయన్నమాట అన్నాడు. మంత్రిగారు మూటలు విప్పి, అవి ఏ తరహాకు చెందినవో చూడండి, కోట గుమ్మం పైనుంచి కింద పడడాన్ని బట్టి వీటిని మా పూర్వీకులెవరో అక్కడ నిక్షిప్తం చేసి ఉంటారని భావిస్తున్నాను అన్నాడు మహారాజు. చిత్తం అలాగే జరిగి ఉంటుంది అని ఒక రక్షక భటుణ్ణి మూటలు విప్పమని చెప్పాడు. అతడు మూటలన్నీ ఇప్పగానే వివిధ రత్నాలు వజ్రాలు గోచరించాయి. కల్తీ లేని స్వచ్ఛమైన బంగారు కణికలు అగ్నికణాల్లా దగదగా మెరుస్తూ కనిపించాయి. ఆహా, ఇవి ఏ కాలం నాటివో కానీ వీటి విలువ కట్టడం అసాధ్యం ప్రభు అన్నాడు మంత్రి. వెంటనే నిపుణులను పిలిపించి వీటిని పరీక్షించమని చెప్పండి అన్నాడు మహారాజుగారు. మంత్రి వెంటనే ఒక భటుణ్ణి నిపుణులను వెంటబెట్టుకు రమ్మని పంపిస్తాడు. మహారాజా, ఏ తరానికో చెందిన తమ పూర్వీకులు ఈ ఐశ్వర్యాన్ని ఆ కోట గుమ్మం పైన నిక్షిప్తం చేసిన గుప్తనిధిగా చేసి ఉంటారు. తమ అవసాన దశలో తమ సంతతికి ఆ నిధి రహస్యం చెప్దామని ఆ తర్వాత చెప్పే వ్యవధి లేకుండా మరణించి ఉంటారు. అందువల్ల అవి ఎంతకాలం నుంచో అలాగే ఉండి ఉంటాయి అని చెప్పాడు మంత్రి. ఏ తుఫానో యుద్ధమో సంభవించినప్పుడే ఆ ద్వారబంధం పైకప్పు విరిగిపడము, ఈ నిధి మనకు లభించడము ఆశ్చర్యంగా లేదు అన్నాడు మహారాజు వింతగా. ప్రాప్తం ప్రభు, అది ఉన్నప్పుడు చేతికి అందాలనిపించినప్పుడే అందుతుంది అన్నాడు మంత్రి. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే సేనాధిపతి కూడా అక్కడికి వచ్చి, ప్రభు, నేను విన్న వార్త నిజమేనా? ఈ అమూల్య సంపద దేవరవారికి దక్కినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను అన్నాడు. ఇది ప్రజలకు ఉపయోగపడే ఐశ్వర్యంగా నా పూర్వీకులు గుప్తధనంగా దాచారు. ఇప్పుడు మన హయాంలో వారికే ఉపయోగించదలుచుకున్నాను అని అన్నాడు మహారాజు. ఇంతలో భటుడి వెంట ఆస్థాన రత్న పరీక్షకుడు అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా ఆ రత్నాలు చూస్తూనే మహారాజుకు, మహామంత్రికి, సేనాధిపతికి నమస్కరించాడు. మంత్రి అతన్ని చూస్తూ, ఈ రత్నాలు విలువ కట్టండి అన్నాడు. రత్న పరీక్షకుడు కొద్దిసేపు వాటివైపు వేరువేరుగా పరీక్షించి
ఆ తర్వాత బంగారాన్ని కూడా పరీక్షించి మహారాజా ఈ రత్నాలలో నవరత్నాలు కలిగి ఉన్నాయి ఇవి స్వచ్ఛమైన జాతి రత్నాలు మహారాజ్యాలనే కొనగల విలువ వీటికి ఉంది ఇక బంగారం కూడా మేలి బంగారంలో మొదటి శ్రేణికి చెందింది ప్రస్తుతం వీటి విలువ మన రాజ్యం లాంటి ఐదు రాజ్యాలకు సమానం అన్నాడు ఈ ధనంతోటి మన దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ ధనం రావడానికి కారణమే ఏంటో తెలుసా అన్నాడు మహారాజు అదృష్ట మూర్తిభవించిన మన చిట్టి తల్లి గారు వెంట తీసుకువచ్చిన ఆ లేడి పిల్ల వలనే మనకు ఈ ఐశ్వర్యం కలిసి వచ్చింది అన్నాడు మహారాజు మాంత్రిక దేవి ఆడియో నవల రెండవ భాగం సమాప్తం వచ్చే ఎపిసోడ్లో యువరాజు ఏడు సముద్రాలు దాటి ఆ పుష్పాన్ని తేవడానికి వెళ్తాడా ఈ లేడి ఎందుకు ఆమె దగ్గరకు వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి మరి ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్లను కూడా పెట్టండి మరి ధన్యవాదాలు